అఫ్ కోర్స్ ఉంది. ఫస్ట్ చాప్టర్ పేరు ఆల్ బక్రా, టెక్స్ట్ 57-63 ఏదో ఉంది, బుక్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది సంసారం? ఎస్ ఐ గాట్, ఐ వెళ్ళిపోయింది. ఎవరో ఒక అతను బూతులు మాట్లాడుతూ సహజ సిద్ధంగా అతని యొక్క మతం నేర్పడం వలన ఓ బూతు వాడి అందులో ఉందా ఆవని అన్నాడు. కొంచెం వీడియో తీయండమ్మా, నేనేం రాయలేదు కదా ఈ బుక్, నేను రాయలేదు కదా. బుక్ ఎవరు రాశారండి? వీళ్ళు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ వాళ్ళు రాశారు. ఓకే చూడండి, మీరు ఆవు గురించి ఆల్ బకరా చాప్టర్ 67-71. నీ ప్రభువుని అడిగి చెప్పు, అల్లా మిమ్మల్ని ఒక గోవును బలిగా ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు వారు మాతో నీవు పరిహాసమాడుతున్నావా అని బదులు పలికారు. ఓకే, ఆ ఆవును గురించి మాకు వివరంగా చెప్పు. ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు ఏ విధమైన ఆవు కావాలో నీ ప్రభువుని అడిగి మాకు స్పష్టంగా చెప్పు. ఇలా చెప్పిన తర్వాత అర్థమైంది, నీవు ఇప్పుడు మాకు సరైన గుర్తులు చెప్పావని వారు పలికారు. అప్పుడు వారు ఆవును బలి ఇచ్చారు, లేకపోతే వారు అలా చేసేవారు కాదు. వారు 2 సార్లు ఆవు ఆవని ఉంది కదండి. ఈ రాసిన ఆయన తెలుగు వచ్చినోడే వింటాడు కదండి, తెలుగు ఆయనే కదండి, నేను రాయలేదు కదండి, నేను రాయలేదు కదా సార్ ఆవు అని. సో అకార్డింగ్ అంటే నేను ఆ బుక్ లో ఉన్నది మాట్లాడలేదు. మీకు బూతులు ఎందుకు వస్తున్నాయి? బైబిల్లో కూడా గోవును బలి ఏమని ఉంది. నేననేది ఈ బుక్లో ఏదైనా ఉందా? ఎక్కడా ఉండదు. మరి నేననేది పోను ఒక ఏలా ఇందులో చెడు, ఇందులో చెడు, అందులో చెడు వదిలేద్దాం. ఇందులో కూడా చెడు ఉంది అనుకుందాం, అకార్డింగ్ యు వదిలేద్దాం, వదిలేద్దాం, అప్డేట్ అవుదాం. గొప్పల గొప్పల్లో చెప్పాడుగా అప్డేట్ అవుదాం. ఎప్పుడో 2000ది, ఎప్పుడో 1400ది, అది ఎందుకు పట్టుకుంటావు చెప్పండి? ఎనీ ముస్లిం ఆర్ ఎనీ క్రిస్టియన్, నేను చెప్తున్నా యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ హిందూ సాధు, ఐఎమ్ సేయింగ్ హ్యుమానిటీ ఫస్ట్, రిలిజన్ ఈజ్ నెక్స్ట్. వాట్ యు సే? నేను చెప్తున్నా యాజ్ ఏ హిందూస్, వాట్ యు సే? ఫస్ట్ మనుషులం మనం, తర్వాతనే మనం. ఆ సినిమాలో మంచి మాట చెప్పాడు, ఏం చెప్పాడు గోప పవన్ కళ్యాణ్ కృష్ణుని పాత్రలో, మతాలు ఎందుకు సృష్టించావు అని అడిగాడు అతను. నేనేం సృష్టించలేదు, నేను మనుషులు మాత్రమే సృష్టించాను చెప్పాడు స్వామి భగవద్గీతలో. చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగశ, గుణాన్ని బట్టి కర్మను బట్టి. వీడు బ్రాహ్మణుడా, వీడు క్షత్రియుడా, వీడు శూద్రుడా, వీడు వైశ్యుడా, బై క్వాలిటీ. పూర్వం వ్యాపారం వయస్సులు అనే క్యాస్ట్ చేసేవారు, ఇప్పుడు వ్యాపారంలో రెడ్లు లేరా, సాయిబులు లేరా, క్రైస్తవులు లేరా, మచ్చంట అంటాం. ద పర్సన్ హూ డూయింగ్ బిజినెస్ దేర్ ఆల్ వైశ్యస్, హూ డూయింగ్ అడ్మినిస్ట్రేషన్ దేర్ ఆల్ బ్రాహ్మణస్. అదొక విభాగం అండి, కమ్యూనిస్ట్ లాగా అన్ని సమానంగా ఉండాలంటే 4000 సమానం కోసేయాలి, అదే కమ్యూనిజం తెలుసా మీకు, కంపించవే. ఇప్పుడు అన్ని సమానం ఉన్నప్పుడు బాస్ ఉండకూడదు, ఆఫీసులో ఫ్యూన్ ఉండకూడదు, సీతారామ యేచూరి కూడా పెంటెత్తాలి. సో కాబట్టి ఖచ్చితంగా ముస్లిం సోదరులైనా క్రైస్తవ సోదరులైనా సహోదరులు ఈ దరిద్రం వద్దు. నువ్వేగా చెప్పేది ఆ పదం సేన సెండాలు, అది ఎవరినో వాడితే గడిచేయండి, ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు అక్కర్లేదు సెండాలు అక్కర్లేదు. సో వీఆర్ హ్యూమన్ రిలేటివ్స్. నువ్వేమనుకుంటావు అంటే అల్లా గ్రేట్, ఓకే దట్స్ అప్ టు యూ, ఇదిగో నీకు జీసస్ గ్రేట్ లేదు, నీకు మా మీద ఎందుకు రుద్దుతావు, మాకెందుకు, నువ్వు నమ్ము. నువ్వు ఇందులో మెనూ ఇచ్చాడు, ఆ మెనూ తిను, ఎవడొద్దన్నాడు, ఏ పురుగులు తినమన్నాడు, పక్షులు తినమన్నాడు, మేకలు తినమన్నాడు, మేకలు హోటల్ మెనూ అంతా ఇచ్చాడు, ఫాలో అవు, మేమేం కాదట్లేదే, వీ డోంట్ మైండ్. ఆ మెనూ మమ్మల్ని తినమని అనుకో, మేము నీ కొంప రావట్లే, మతం మారమని అడుక్కోవట్లే, నువ్వు సావు మా వీ డోంట్ మైండ్. ఎంత కాపీ కాకపోతే చూడండి జోకు,
రాముడి అంతరం ఉంది, కృష్ణుని అంతరం ఉంది, కానీ ఇదేంటండి? వ్యాపారం దేవుడు, వ్యాపారం ఏసు యంత్రం, వ్యాపారం ఏంటి, వ్యాపారం ఏంది, వ్యాపారం యంత్రం అంట. వీలైతే ఒక ఫోటో తీయండి, మళ్ళీ తీసుకోండి. లాంగ్ ఎగో ఓ పల్లెటూరులో దేవుడు దండం పెడదాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ఇది ఉంది అందులో. అంటే మన వాళ్ళు పిచ్చోళ్ళుగా ఏదో దేవుడు అంత పెడిచారు అంత. పద్దెనిమిది తెలియదు కదమ్మా, సైతాన్ని తెలియదు కదా. కాబట్టి మనము ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మా బుక్ గురించి అని కామెంట్ పెట్టాడు. నన్న పిల్లలకి చెప్పాలి కదా, నాకు గొయ్యి ఉందరా భయ్యా అని చెప్పకపోతే ఆ గొయ్యిలోను ఆ స్టూల్లోను పడిపోతారు కదా, ప్రమాదం కదా. మా పిల్లల్ని మేము రక్షించుకోవద్దా? నువ్వు పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడవు, నువ్వు పెద్ద పెద్ద పండితులతో మాట్లాడాలి, రక్షావాళ్ళతో వాళ్ళతోనూ కాదన్నాడు. పెద్ద పెద్దోళ్ళతో ఎందుకు? అసలు ప్రొటెక్ట్ చేయబడాల్సింది వీళ్ళే కదా, అందుకని వీళ్ళతోనే మాట్లాడతాను. నువ్వేమన్నా అనుకో, నా స్థాయి అదే అనుకో, ఐ డోంట్ మైండ్. నాకు కావాల్సిన చిన్నోళ్ళే, పెద్దోళ్ళు పెద్దోళ్ళు గోహత్యను ప్రోత్సహించే ఏదో పెద్దోడు ఏట్రా, అందరూ సమానం కాదు, మా దేవుడు ఒక్కడే అనేవాడు పెద్దోడు ఏట్రా, ఏకంసత్ విప్రా బహుదావదంతి అలా చెప్పేవాడు పెద్దోడు. మార్గాలు చాలా ఉన్నాయి, మా బండి కాకపోతే నువ్వు సంకటం అయిపోతావు అని చెప్తావా? నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను, స్లీపర్లో వచ్చాను. అది కూడా ఆరేసి వచ్చింది, ఏదో టీసీ గారిని మంచి ఆయన కృషి వచ్చా, పాప ఆయన ఇంకో చోట పంపాడు, వచ్చాం హ్యాపీగా. ఎన్ని గంటలు పట్టింది? 8 గంటలకు ఎక్కాను నేను, మధ్యాహ్నం 12. ఎన్ని గంటలు చేయండి? దగ్గర దగ్గర 12 గంటలు, 16 గంటలు. ఓన్లే ఇంచుమించు. ఓకే, నేను ఎంత అయింది అంటే 500 దాకా అయింది టికెట్. దాని పక్కన 0 పెట్టాం అనుకోండి, ఫ్లైట్ 2 అవర్స్ వచ్చేది. అవునా? ఎందుకు తాగలేయాలి? ఎందుకు తాగలేయాలి? 5,000 పెడితే నాకు ఇంటికి 1 నెల అద్దె అవుద్దిగా, 8 నెలల నుంచి అద్దె కట్టాల, కట్టాలిగా. ఎందుకు తగలేయాలి? అతను అడిగాడు ఏసీ చేయనా అని. అతను కూడా డబ్బులు ఇవ్వాలి కదా తర్వాత అయినా కదా. సో కాబట్టి నేనేమంటా అంటే, ప్రయాణ సాధనం ఎంచుకునే హక్కు నాకు ఉందిగా, అది ఫ్లైటా బస్సా రైలా, రైల్లో ఏ క్లాస్ ఇవన్నీ నాకు హక్కు ఉందిగా. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మీరంతా అక్కడ కూర్చున్నారు, నేనేగా తుడుచుకున్నాను. ఒప్పుకున్నా లేకపోతే పొద్దున్నే ఏం లేదు, నీళ్ళే తాగుతున్నారు. అది కూడా నిన్న మొన్న ఉపవాసం ఎఫెక్ట్ కాబట్టి. ఇవాళ శివరాత్రి కదా, కొంతైనా ఉపవాసం చేయాలి. ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడైతే సాయంత్రం చంద్రుడు వచ్చే వరకు ఉపవాసం చేసేవాడిని. మా అమ్మ ఇంకా బతిమాలి, మా అమ్మ బతలే కదా ఇవాళ, లేదు వెళ్ళిపోయింది అనుకోండి. సో బతిమాలి ఏదో పెట్టేది నా బాగా గుర్తు. ఒక శివరాత్రికి అయితే చపాతీలు కొబ్బరి చట్నీ పెట్టి బతిమాలి బతిమాలి, ఇంకా తినరా అలా చెప్తున్నా. అమ్మ లేకపోయినా చపాతీలు లేకపోయినా కొబ్బరి చట్నీ లేకపోయినా మెమరీస్ ఉన్నాయిగా, అలా స్వీట్ మెమరీ ఉండేలా ఉండాలి మతం అంటే. అంతేగాని నన్ను నమ్మకపోతే నరకానికి పోతాడు, నన్ను నమ్మకపోతే నాశనం అయిపో, నమ్మో బస్ స్టిల్ యూ మస్ట్ లవ్ మీ, దెన్ ఓన్లీ యూ కాల్ గాడ్, అదర్వైజ్ యూఆర్ ఎ ఫ్రాడ్, యూఆర్ మ్యాట్, యూఆర్ గోండా. మీరు సినిమాలో కూడా నేను అబ్జర్వ్ చేశాను, నేను నీకు ఎప్పుడు దండం పెట్టానయ్యా అని అడుగుతారు. నువ్వు ఓ భిక్షగాడికి అన్నం పెట్టావు, నువ్వు ఒక ముసల్మానికి డబ్బులు ఇచ్చావా, అది నాకు దండమే. అందరిలో ఉన్నది నేనే, ఆ ముసల్మాన్లోనూ ఆ భిక్షగాడిలో కూడా. దీన్నే భగవద్గీతలో చెప్పింది, సర్వభూత హితే రతాః. చెప్పండి, సర్వభూత హితే రతాః. సర్వమానవ కాదు, ఏంటి సర్వభూత? భూతం అంటే ప్రాణి, ప్రాణి అందు ప్రతి ప్రాణి హితము కోరువాడే నాకు ఇష్టమైన భక్తుడు. భక్తుడు మరి భక్తుడే అలా ఉండాలంటే మరి భగవంతుడు ఎలా ఉంటాడు? సూపర్, ఆలోచించండి. భక్తుడే అలా ఉండాలంట, భగవంతుడు ఎలా ఉండాలి? భగవంతుడు అంటే పరమదయాలో, ఏంటి పరమదయాలు కాదు పరమదయాలో, సో మో అంటే మోస్ట్ మునిఫిషియంట్ అంటారు ఇంగ్లీష్ దాన్ని, దాన్ని నమో మహావదన్యాయ,
అంటే మోస్ట్ అంటే సో మచ్ కైండ్. దేవుడు అంటే బెంగాల్లో పాట ఉంది, పరమా కరుణ బహుదూయి జానో నీ తాయి గౌరచంద్ర సభ అవతారో సరసీరో మాని కేవల ఆనంద కంద. గాడ్ మీన్స్ ఫుల్ ఆఫ్ జాయ్, కంప్లీట్ ఓన్లీ ఆనందపు ముద్ద. అందుకే చూడండి మనకి శివానంద లహరి, బ్రహ్మానందం, సౌందర్య. తెలియకుండా మాట్లాడకూడదు. టాపిక్ ఏంటి? శివానంద